ఒక్కసారి మీ కుటుంబాన్ని చెప్పారు అంటే తల్లిదండ్రుల పేర్లు, మీ స్వగ్రామం ఎక్కడ, మీ పల్లె అని చెప్పారు అది ఎక్కడ, అసలు ఏ నియోజకవర్గానికి చెందిన వారు మీరు, మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది అనేది ఒకసారి చెప్పండి. మాది మస్తు చెప్తా మరి మీరు వినాలేవో, మస్తు చెప్పండి, మస్తు చెప్పండి, మస్తు వింటారా? సో మాది సిద్దిపేట అగైన్ మళ్ళీ ఇప్పుడు అంటే అప్పుడు ఉమ్మడి జిల్లా మెదక్ ఉండే, మెదక్లో మాది గజ్వెల్ దాటిన తర్వాత మెయిన్ రోడ్ ప్రజ్ఞాపురం ఉన్నా సార్, దాటిన తర్వాత కొండపాక అనే మండల్ మాది, అట్లా లెఫ్ట్కి లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే సిద్దిపేటకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, ఇవతలనే ఉంటాం మేము, మా ఊరు దాటినాకనే సిద్దిపేట వెళ్ళాలి. సో రోజు మేము చదువుకోవడానికి మా ఊరు నుంచి సిద్దిపేటకి వెళ్ళేది. సో నేను చదువుకుంది సెయింట్ జాన్స్ హై స్కూల్ సిద్దిపేట, అక్క నేను తమ్ముడు ముగ్గురం కూడా, మా నాన్న శారద నాగిరెడ్డి, వాళ్ళు నాన్న చదువుకున్నారు ఆ రోజులలో, తను కూడా ఈజ్ 69 ఎడ్యుకేషన్లో ఉన్నారు, మంచి ఉద్యమకారుడు, బుల్లెట్లు తిన్నారు, అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయింది, వీళ్ళందరినీ జైళ్ళలో పెట్టినరు, 3-4 సార్లు పోయినరు, ఇంకా చదువు బాగా ఆగిపోయింది. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో 69 ఎడ్యుకేషన్లో వీళ్ళంతా. సో గజ్వెల్ అనేది చాలా ప్రాముఖ్యత అనమాట అక్కడంతా, వీళ్ళందరూ కేసీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు కూడా ఆ ఏరియాలోనే. సో మంచి మంచి అక్కడ అందరు ఉన్నారు ఉద్యమకారులు. సో వాళ్ళు ఆ ఉద్యమం నుంచి అట్లా వచ్చి పాపం ఇక అకాడమిక్ ఇయర్ పోయి ముందుకు పోలేక జాబులు చేయలేక, సరే వ్యవసాయం ఉంది కదా ఒకరి కింద ఎందుకు పని చేస్తామన్నట్టుగా వాళ్ళు వెళ్ళి అట్లా వ్యవసాయం చేసుకునే క్రమంలో, తర్వాత మా మదర్ తను కూడా ఎడ్యుకేటెడ్, తను వరంగల్ నుంచి అనమాట, తరిగొప్పులు అని వాళ్ళది ఒకటి బైరాన్పల్లి దగ్గర. సో తనతో వివాహం తర్వాత మళ్ళీ మా ఊరికి తీసుకొచ్చి ఆమెకు బాగా చదువుకోవాలని బాగుండేదనమాట. సో మధ్యలో చదువుకుంటే ఈ కట్న కానుకలు ఇవన్నీ ఇవ్వాలి, మళ్ళీ ఈమె డాక్టర్ అయితే ఆమె డాక్టర్ని తేవాలి అట్లా అని పాపం ఆమెకు ఉన్న ఆస్పిరేషన్ను కూడా మధ్యలోనే తుంచేయబడ్డది పాపం. అంటే లేదు నువ్వు ఇట్లా పెళ్లి చేసుకోవాలి, ఎంతకన్నా ఎక్కువ చదివి మీ అమ్మగారు మీకు ఇవన్నీ చెప్పిను. అంటే నేను చదువుకోవాలనుకున్నా, నా లక్ష్యం నా గోల్ అంతా నేను ఒక డాక్టర్ని కావాలనుకున్నా, సరే మీరు ఇద్దరు పిల్లలు పుట్టిను, నేను కాలేంది మీ రూపంలో చూసుకోవాలి ఆడపిల్లలను. తను ఉమెన్ ఎంపవర్మెంట్కి వాళ్ళు ఆ రోజులలో మా తాతగారు తను పోలీస్ పటేల్ అవన్నీ ఉంటాయి కదా, మాలి పటేల్ అట్లా ఉండే, తను కూడా మళ్ళీ స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. సో వాళ్ళు రజాకారులను ఎదిరించి పోరాడిన మంచి పోరాటాల గడ్డ అనమాట వాళ్ళది కూడా. సో మా తాతగారికి తను ఎప్పుడు లెక్క జనాభా లెక్కలు రాయటంలో అన్నిట్లలో మొదటి నుంచి అంతా ఇది మమేకమే ప్రజా జీవితంలోనే ఉన్నారు అందరు కూడా. మంచి మంచి గడీలు ఉండేవి వాళ్ళు, తరగప్పులు అంటే అర్జునులు మంచి ఇదనమాట. అయినా సరే వాళ్ళు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు, ప్రజల కోసమే పనిచేసిండ్రు వాళ్ళు. సో అట్లాంటి నేపథ్యం ఉన్నామే ఎప్పుడు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేదే ఉంటుంది ఆమెకు ఫస్ట్ థింగ్. ఏమన్నా అనగానే ఫెమినిస్ట్ తను ఫస్ట్ కార్డ్ తీసుకుంటుంది అంతే, ఇంకా ఉమెన్ అనగానే దిగిపోతున్నాడు తను అట్లా. సో మా నాన్నను కూడా ఆ టైంలో అంత ప్రతికూల వాతావరణంలో కూడా ఎందుకులే ఆడపిల్లలకు చదువులు అనే రోజులలో కూడా లేదు లేదు నేను చదువుకున్నా, నా చదువు మధ్యలో ఆగిపోయింది నీ వల్ల, మన పిల్లలను చదివిపించుకుందామని చెప్పేసి అప్పటే ఆ రోజులలోనే ఇంగ్లీష్ మీడియం పంపించడం, స్కూల్ లేదనమాట మా ఊర్లో, చిన్న ఊరు కదా, ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉండేది, తర్వాత పక్కన మర్పడగానే ఒక ఊరు ఉండేది. సరే ఎట్లానూ ఊరికే పంపించాలి, మర్పడకు పంపిస్తే తెలుగు మీడియం చదువుతారు, సిద్దిపేటకు పంపిస్తే ఇంగ్లీష్ మీడియం చదువుతారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది, మాట్లాడగలుగుతారు. సో అట్లా అని రేపు పొద్దున మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఒక రూపాయి మలపూలకు కూడా మొగని రీ అని అడగాల్సిన పరిస్థితి రాదు వాళ్ళకి, ఇప్పుడు నేను ఎట్లా డిపెండ్ అవుతున్నానో. అట్లా కాకుండా వాళ్ళకు సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనం తెప్పియాలి, మంచి ఉద్యోగాలు వచ్చినాక పెళ్ళిళ్ళు చేయాలి, మంచి ఆదర్శం కావాలన్నమాట తనే. మీరు ఇంగ్లీష్ మీడియం చదివారా? నేను ఇంగ్లీష్ మీడియం చదివిన. ఎక్కడ చదివారు? సిద్దిపేటలో సెయింట్ జాన్స్ హై స్కూల్ నాది. సో మాది ఫస్ట్ ఒకటే స్కూల్ ఉండేది, వెల్ నోన్. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మళ్ళీ హైదరాబాద్కి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆర్టీసీలో జాబ్లో జాయిన్ అయ్యాను. డిప్లొమా తర్వాత ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి కూడా అప్పుడు ఆ టైంలో ఈసెట్ ఎంసెట్ రెండు రాశాను. రాసినప్పుడు నాకు రెండిట్లలో వచ్చింది. సో అప్పుడు మళ్ళీ అగైన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఎంసెట్ అనేది మీకు తెలుసు మళ్ళీ టాప్ యూనివర్సిటీలనే వచ్చింది ఎంసెట్లో ఈసెట్లో. సో అట్లా ఎంసెట్కి వెళ్తే జాబ్ వదులుకోవాలి, జాబ్ వదులుకుంటే వెనుక అక్క తమ్ముడు నా మీద డిపెండెంట్ అయిపోయాను, ఎందుకంటే నాకు ముందు జాబ్ వచ్చింది, వాళ్ళిద్దరిని చదివించాలి. సో వాళ్ళ చదువు లేకపోతే అట్లా ఆలోచించి లేదు లెట్స్ జాయిన్ ఈవినింగ్ కాలేజ్ అని చెప్పేసి ఈవినింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి సిద్దిపేటలో జాబ్ చేసేదాన్ని. నా ఫస్ట్ పోస్టింగ్ సిద్దిపేటలో వచ్చింది. సిద్దిపేటలో జాబ్ మార్నింగ్ ఆటోమొబైల్ కాదు మెకానికల్, అది కూడా ఒకటి మళ్ళీ మన దగ్గర ఇంజనీరింగ్ ఆటోమొబైల్ లేదు, పక్క స్టేట్ అప్పుడు దానికన్నా మళ్ళీ అప్పుడు అదొక ఛాలెంజ్ మన దగ్గర లేదు. ఇంకా ఆడ పోయి మళ్ళీ పేమెంట్లు ఇవన్నీ ఎందుకు, మళ్ళీ ఆడపిల్లని అంత దూరం ఇక్కడ అయితే జాబ్ ఉండి ఇక్కడ మళ్ళీ ఒక ట్రయల్ ఇయ్యి ఎందుకు పక్క స్టేట్ అని మళ్ళీ ఇక్కడే ఉండి 18 అవర్స్ కష్టపడి కొత్త సబ్జెక్టులు ఉంటాయి 2-3 మాకు ఆటోమొబైల్లో ఉండవు కొన్ని, ప్రొడక్షన్ టెక్నాలజీ అట్లాంటివన్నీ. సో నా ఓన్గా చదువుకొని
కాలేజ్లో చదువుకుంది కాకుండా బుక్స్ తెచ్చుకొని చదువుకొని ఎంట్రన్స్ రాయడం జరిగింది. లక్కీగా వచ్చింది అటెంప్ట్లో. తర్వాత సిద్దిపేటలో జాబ్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్ వచ్చి యూనివర్సిటీకి పోయి 9:30 దాకా కాలేజ్ అయిపోయినాక 10:00 పక్కనే రూమ్ ఉండేది అంబర్పేటలో చిన్న రూము, అక్కడికి వెళ్ళేసి అక్కడిని రెడీగా పాపం వంట చేసి అక్కడిని పెట్టేది, తమ్ముడు రెడీగా ఉండేది, నాకు కొంచెం తిని మళ్ళీ చదువుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6:00 లేచి మళ్ళీ సిద్దిపేట జర్నీ. అసలు అట్లా స్ట్రగుల్ ఒక 2 ఇయర్స్ అది స్ట్రగుల్. తర్వాత అందులోనే తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? తర్వాత ఊర్లోనే, పల్లెటూరులోనే, నాగిరెడ్డిపల్లె. మీ వారు ఏం చేశారు అప్పుడు? నా హస్బెండ్ వచ్చేసి తను ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్లో టీమ్ లీడర్ ఉండే, ఇప్పుడు సైంట్ అంటున్నారు కదా బీవీ గారు, బీవీ గారు మోహన్ రెడ్డి గారు దాంట్లో. సో దాంట్లో తను టీమ్ లీడర్ ఉండే. అరేంజ్డ్ మ్యారేజ్? మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే లైక్ తను చూసిండ్రు అమ్మాయి నచ్చింది అని చెప్పేసి మా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా వాళ్ళు ఉండే పెద్ద పిల్ల కూడా ఇంకా పెళ్లికి ఉంది, మేము ఆలోచిస్తాము పెద్ద పెద్దమ్మాయిని చేసుకున్నా. ఆర్యా టైప్ అని కాదు, రోజా అనుకోవచ్చు సినిమా. రోజానా బాంబేనా ఏదో సినిమా ఉంటుంది, రోజానే అక్కనిస్తామని అంటే చెల్లెని చేసుకుంటాను. సో మా అక్క పెళ్ళి అయ్యేదాకా ఆగి మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో నాకు కూడా అనిపించింది మా పేరెంట్స్ అంటే అక్క పెళ్ళికి ఉంది కదా, సరే అబ్బాయి ఉన్నాడు పెళ్లి పిల్లవాడు మా ఓనర్ వాళ్ళు సంబంధం చెప్పిన వాళ్ళు వెనక బిల్డింగ్ లో ఉండేది, మేము ముందు బిల్డింగ్ లో ఉండేది. ఇట్ లైక్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ మీ. తను అనుకున్నారంట అరే ఇంత కష్టపడుతుంది అమ్మాయిని చేసుకోవాలి, సుఖ పెట్టాలి, పాపం పొద్దున్న లేసేది ఏంది షెట్లింగ్ అట్లా. ఈ వాజ్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ మీ. 6 మంత్స్ పైగానే చూసుంటారు ఆయన మీ కష్టాన్ని. చూసారా మిమ్మల్ని? చూసారా కష్టాలను? చూసిన అంటే ఒక ఆడపిల్ల అయ్యుండి కష్టాలను చూసారని పెళ్లి చేసుకుంటారా? అంతే మరి ఇక నన్ను చూడాలంటే మా హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఆయన, అట్లా అంటే నన్ను చూస్ చేసుకోవాలంటే ఆయన ఇక మరి హీరోయిన్ చేసుకోవాలి, మనిషిని చూస్ చేసుకోవాలంటే ఒక సినిమా హీరోయిన్ చేసుకోవాలి ఆయన ఉన్న దానికి. మీ దృష్టిలో మీ ఆయన హీరోయిమో కదా, ఆయన దృష్టిలో మీరు హీరోయిన్ గా కనిపిస్తుంటారు? లేదు, నేను లైక్ మీకు కావాలంటే ఫోటోలు పంపిస్తాను. హీస్ లైక్ హ్యాండ్సమ్, హీస్ మోర్ ఓవర్ హ్యాండ్సమ్ అంటే బై హార్ట్ చాలా మంచి వ్యక్తి అంటే అట్లా ఆదర్శ భావాలు ఉండి కట్నం వద్దు అమ్మాయి అయితే చాలు చేసుకుందాం సరే అంటే అట్లా ఆలోచించారు కదా, అరే అమ్మాయి అంత కష్టపడుతుంది తనకు ఒక మంచి భవిష్యత్తు ఉంది తను పెళ్లి చేసుకుంటే కొంచెమన్నా నేను పాపం ఆమెను ఈజ్ చేయొచ్చు అంటే చూస్తున్నారు కదా రెగ్యులర్గా అట్లా అప్రోచ్ అయితే నేను కూడా ఓకే చెప్పేసిన వెంటనే. నన్ను ఇట్లా మరేంటి మీ ఉద్దేశం అంటే లెట్స్ గో ఓకే కానీ అక్క ఉన్నది ఇట్లా అంటే వీళ్ళు వెళ్ళి అడిగితే మా అక్కనైతే ఇస్తాము లేదంటే వెయిట్ చేయాలంటే పాపం 2 ఏళ్ళు వెయిట్ చేసిండ్రు. సో పెళ్ళి అయిపోయింది ఊర్లో మంచిగా మా ఊర్లోనే పెళ్ళి అయింది, ఇంకా అయిపోయింది. హైదరాబాద్లో వచ్చినాము, కాపురం పెట్టినాము, 1 ఇయర్ అయింది, బాబు పుట్టిండు. గవర్నమెంట్ జాబ్ నేను ఆర్టీసీలో చేశాను, ఏపీఎస్ఆర్టీసీ ఉండే కదా అప్పుడు. నేను డిప్యూటీ సూపరింటెండెంట్, నేను మెకానికల్ ఇంజనీర్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.